మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అదేవిధంగా క్రైమ్ చాలా తక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లలో జిల్లాలో ఇదే మొదటిదన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ ప్రతాప్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, సిఐ వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. క్రైమ్ వచ్చి చాలా తక్కువ ఉన్న పోలీస్ స్టేషన్, జిల్లాలో ఇది ఒక పోలీస్ స్టేషన్. లాండర్ ఇష్యూస్ కూడా ఏమీ లేదు ఇక్కడ. అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ వాట్ ఎవర్ కేసెస్ వస్తే కూడా వెంటనే మనం డిటెక్ట్ కూడా చేస్తున్నాము. కొన్ని మాత్ర కేసెస్ అయితే కూడా అది కూడా ఫాస్ట్గా డిటెక్ట్ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. తర్వాత ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్కడెక్కడ పెట్టాలో ఆ ప్లేసెస్లో ప్రాపర్గా పెట్టి ఉన్నారు. ప్రజలకు అందరికీ మళ్ళీ ఎప్పుడూ చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతాయి. దానికి హెల్మెట్ వేయించడం, తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవడం, తర్వాత మిగిలిన ట్రాఫిక్ రూల్స్ను పాటించడం చాలా ఇంపార్టెంట్.